ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే చిలకలూరుపేట నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరి తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. చిలకలూరుపేట ఈరోజు ఒక హిస్టారికల్ డే అని చెప్పొచ్చు, ఒక ల్యాండ్ మార్క్ డే అని కూడా మనం అంతా కూడా చెప్పుకోవచ్చు. ఈ ల్యాండ్ మార్క్ అనేది ఒక చరిత్రకి ఒక మార్పుకి నాంది పలికింది. మరి ఈ నాంది ఇంతటితో ఆగొద్దు, అది కొనసాగుతూ ఉండాలని చెప్పి చిలకలూరుపేట ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాను. మా నాయకుడు, మనందరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అతి కీలకమైన చిలకలూరుపేట నియోజకవర్గంలో ఒక ప్రయోజనం చేశారు. ఆ ప్రయోజనం ఏంటంటే ఒక బీసీ మహిళగా ఎంతో కీలకమైన సీటుని నాకు అప్పగించడం. మరి అలాగే మా నాయకుడు జగన్ అన్నకి నేను మాట ఇచ్చున్నాను మా ప్రజల తరఫున, అన్న చిలకలూరుపేటని గెలిపించుకొని మిమ్మల్ని మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు నాకు నా చిలకలూరుపేట ప్రజలు పంచిన ఆనందాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. నేను ఇద్దరికి రుణపడి ఉంటానని చెప్తా ఉన్నాను. ఒకటి, ఒక బీసీ మహిళగా నన్ను నమ్మి ఆ సీటుని నాకు ఇచ్చిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఈరోజు టీవీలు కానీ అలాగే ఫోన్లలో చూస్తున్న ప్రతి ఒక్క చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పి మీ అందరు కూడా చెప్తా ఉన్నాను. చాలామంది కూడా పైకి కనపడి, కొంతమంది కనపడకుండా, కొంతమంది చేసిన వాళ్ళకి, కొంతమంది చేయకూడదు అనుకున్నా అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి విభేదాలు లేకుండా మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా ఒక సాధారణ రైతు బిడ్డలు కావచ్చు, సాధారణ రైతులు కావచ్చు, అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రజనక్క మా ఇంటి ఆడపడుచు, మా ఇంటి మహిళ, మా కూతురు, మా ఆడబిడ్డ, మా ఊరు ఆడపడుచు అని చెప్పి అందరూ కూడా ఎంతో ప్రేమతో మొదటిసారిగా మీ ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా చాలా ఆనందంగా నన్ను అభినందించి, మీ అందరూ కూడా మీ ఇంటి మనిషిలాగా నన్ను భావించి నా వెనుకండిగే ఉండి, నేను ఆనాడు విఆర్ ఫౌండేషన్ పెట్టినప్పటి నుంచి ఆ తర్వాత పార్టీలోకి రావటము, ఈరోజు పార్టీలో నా గెలుపు వరకు కూడా మీ అందరి అడుగులు నాతో తోడే ఉన్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతవరకు కూడా మనం చూస్తున్నాము, రాజకీయాలు చూస్తున్నాము, కాబట్టి చిలకలూరుపేట ప్రజలకు ఈరోజు చెప్తా ఉన్నాను, రాజకీయాలు అయిపోయినాయి, అభివృద్ధి చేయడం మొదలు పెడదాం, అభివృద్ధి కోసం మీ రజనకు అడుగుపోతుందని మీ అందరు కూడా చెప్తా ఉన్నాను. ఇక అందరూ కూడా రాజకీయాలు మానుకోండి, పనివైపు చూడండి. ప్రతి సామాన్యుడికి, ప్రతి మధ్యతరగతి వ్యక్తికి, ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ సమస్య ఉన్నా ధైర్యంగా మీరు నన్ను కలవండి, మీ సమస్యలు చెప్పుకోండి. ప్రతి ఒక్క సమస్య కూడా వీలైనంత వరకు కూడా తీర్చేందుకు ఎల్లప్పుడూ మీ తోడుండి, మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి, మీ సమస్య నా సమస్యగా భావించి పనిచేయడానికి మీ రజనక్క మీకోసమే వచ్చిందని మీ అందరు కూడా చెప్తా ఉన్నాను. మరి ఇంతటి ఆనందాన్ని, ఇంతటి అభిమానాన్ని చాటిన ప్రతి ఒక్కరికి, చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు కావచ్చు, మండలాల వారు కావచ్చు, టౌన్లో కావచ్చు, గ్రామాల నుంచి కావచ్చు, పల్లెల్లో నుంచి కావచ్చు, ప్రతి ఒక్క అన్నకి, అక్కకి, చెల్లమ్మకి, అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ రానున్న కాలంలో మీ అందరితో కలిసి అడిగేస్తూ మీ అందరితోనే మమకమై ఉండాలనేది నా కోరిక. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరఫున కూడా ఆయనకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను.